వెల్కమ్ టు శ్రీ భారత్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనము కొత్తగా ఒక వాట్సాప్ యాప్లో సులభంగా మన మాటల్ని తెలుగులో ఎలా టైప్ చేయాలి అనే దాని గురించి ఈరోజు క్లాస్లో నేర్పించాం. మామూలుగా మొబైల్లో వాట్సాప్ అనేది వాడుతూ ఉంటాం. ఆ వాట్సాప్ అనేదాన్ని మనము మొబైల్లోనూ వాడచ్చు, కంప్యూటర్లో కూడా వాడుకోవచ్చు. కంప్యూటర్లో వాడాలంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాల్సి వస్తుంది. కానీ మామూలుగా మన కంప్యూటర్లో మన మొబైల్లో మనం వాట్సాప్ అనేది వాడుకోవాలంటే మనం ఏం చేస్తాం, యాప్ను ఓపెన్ చేసి టైప్ చేయ కీప్యాడ్ మొత్తము కూడా ఇంగ్లీష్లో టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే తెలుగులో టైప్ చేయడం కోసము నేను వాట్సాప్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్లో మామూలుగా మనం ఏదన్నా ఒక పర్సన్కి కానీ లేదా గ్రూప్లో కానీ ఏదైనా మెసేజ్ టైప్ చేయాలనుకోండి, ఆ గ్రూప్ ఓపెన్ చేసి ఆ గ్రూప్లో మనం ఏం టైప్ చేసినా కూడా కీప్యాడ్లో టైప్ చేసినట్లయితే, ఆ బటన్స్ ప్రెస్ చేసినట్లయితే ఆ బటన్స్ అనేది ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంది. అలా కాకుండా తెలుగులో రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన యాప్లో ఉన్నటువంటి ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్, ఇది గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేయండి. ఇండిక్ కీబోర్డ్ అనగానే మనకు ఒక యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి మన మీ యొక్క మొబైల్లో. ఆ యాప్ని వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వాట్సాప్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ కిండిక్ కీబోర్డ్ని మనము ఇందులో యాక్టివేట్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేయాలంటే మామూలు మన టైపింగ్ స్క్రీన్ దగ్గర క్లిక్ ప్రెస్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ అనేది మనకు స్పేస్ బార్ కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి ఆ బటన్ రౌండ్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి అలాగే పెట్టుకొని ఉన్నారనుకోండి, మనకు మన మొబైల్లో ఏమేమి కీప్యాడ్స్ యూస్ చేస్తున్నామో అది వస్తుంది. దాంట్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేసి ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. లేదంటే తెలుగు అనేదాన్ని క్లిక్ చేయండి. తెలుగు అని టైప్ చేసిందనే ప్రెస్ చేసి ఆ కీబోర్డ్ యాక్టివ్ చేసుకునేసి మనము పైన ఉన్నటువంటి ఏరో మార్క్ కాదండి, పైన ఉన్నటువంటి మైక్ సింబల్ కాకుండా కింద ఉన్నటువంటి మైక్ సింబల్, ఇది వచ్చి మనకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ మనం టైప్ చేసుకోవచ్చు. ఐ మీన్ మనము మన వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయొచ్చు. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఎలాంటి లాంగ్వేజ్ అయినా మనం టైప్ చేసుకోవచ్చు. సపోజ్ తెలుగు కావాలనుకోండి, తెలుగు ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చిందని ఇక్కడ చూడండి, మైక్ సింబల్ ఒకటి ఉంది మనకి. పైన ఉన్నటువంటి మైక్ సింబల్ ప్రెస్ చేసామనుకోండి వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. కానీ ఆ మైక్ కిందన కీప్యాడ్ దాంట్లో ఆ స్క్రీన్లో ఒక మైక్ ఒకటి చిన్నది కనిపిస్తుంది, ఆ మైక్ బటన్ని ప్రెస్ చేసి మీరు ఏదన్నా మాట్లాడినట్లయితే, ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా సపోజ్ ఆటోమేటిక్గా రికార్డ్ అవ్వడం అనేసి నేను మాట్లాడుతున్న వాయిస్ కూడా మీకు స్క్రీన్ పైనే రికార్డ్ అయ్యి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంతా ఏం లేదు, మనము కీప్యాడ్లో తెలుగు కీబోర్డ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం అంతే. సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలుగు అనేది ఎనేబుల్ చేసుకునేసి సేవ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా మనకు తెలుగులో మనం మాట్లాడేదాన్ని అలాగే స్క్రీన్ పైన తెలుగులో చూపించడం జరుగుతుంది. చూడండి, ఆటోమేటిక్గా ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా తెలుగులో రికార్డ్ అయినాయి. ఓకేనా? ఈ విధంగా ఈజీగా మనం మాట్లాడే మాటల్ని కూడా రికార్డ్ చేసుకోవడానికి మనము ఈ ఇండిక్ కీబోర్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. మా ఛానల్ నేను చెప్పిన క్లాస్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసము గంట బొమ్మని ప్రెస్ చేయండి. మరియు అలాగే మా క్లాసెస్ బాగా నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే బాగుంది క్లాసెస్ అనేసి బాగా అనుకున్నట్లయితే, మీరందరూ అనుకున్నట్లయితే మా ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి. మా ఛానల్ యొక్క లింక్స్ని ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.